45 సంవత్సరాల రాజకీయ జీవితం 45 సంవత్సరాల తర్వాత ఈ చర్య చాలా బాధాకరంగా ఉంది. అయినా నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను. నవ్వడానికి నవ్వించడానికే ప్రయత్నం చేస్తాను. ఎవరినైనా ఇంత బాధతో ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? ఒక్క జనగాం నియోజకవర్గంలోనే 7 రిజర్వాయర్లు దేవాదుల నీళ్ళది ఏ నాయకుడి కాన్స్టిట్యూన్సీలో కూడా లేనటువంటి రిజర్వాయర్లు నిర్మించే చరిత్రతున్న వర్గాలకు ఇంతో అంతో ఎంతో కొంత చేయడానికి రాజకీయాలు ఆసరాగా చేసి నన్ను కాంగ్రెస్ పార్టీ సహకరించింది. ఆ స్థాయికి వెళ్ళాము. 45 సంవత్సరాల్లో 4 సార్లు అందులో 3 సార్లు వరుసగా గెలిచిన బీసీ క్యాండిడేటు ఈ రాష్ట్రంలో ఎవరుండి 12 సంవత్సరాల పైచలకు మంత్రిగా వివిధ శాఖలకు కొత్త రూపాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని. అయినా పార్టీలో అవమానాలు అవహేళనలు కొద్దిమందే తమ ప్రాధాన్యత కోసం ఇతరులను కించపరిచే విధంగా చూసే విధానం మాకు విసిగెత్తింది. 45 సంవత్సరాల తర్వాత ఇంకా నేను దాన్ని తట్టుకోలేకపోతాను. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా పార్టీలో 1983 నుంచి 2023 వరకు ఇప్పుడు 2 సార్లు తెలంగాణ వచ్చిన తర్వాత అంతకుముందు ఎన్నిసార్లు 40 సంవత్సరాలలో 3 సార్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. 89లో చెన్నారెడ్డి గారి నేతృత్వం, 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఒకట కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో 50% సీట్లు రాలేదనే నగ్న సత్యాన్ని గుర్తించాలి, తగిన చర్యలు తీసుకోవాలి అని ఎంత చెప్పినా ఎవరు వినే నాదుడలేడే. ఇవాళ 50% సీట్లు వచ్చి రావాలి అంటే దానికి ప్రజల మద్దతు కూడగట్టాలి. ప్రజల మద్దతు ఎక్కడ లోపించింది అనేది ఆలోచన చేయడానికి చేసే ప్రయత్నంలో ఎన్నిసార్లు ఎన్ని సమీక్షలు చేసినా అసలు కలవడానికే అవకాశం లేదు, చెప్పడానికే వినే ఓపిక లేదు. చెప్పితే వినేవాళ్ళు లేరు, కలవడానికి అంతకన్నా లేరు. ఈ నేపథ్యంలో బీసీల ప్రాముఖ్యత ఉంది అని చెప్తూ వచ్చాం. అందులో ఒక బీసీ నాయకుడిగా నన్ను అవమానాలు అవహేళన చేస్తుంటే పార్టీ, స్థానిక పార్టీ అలాగే ఉంటుంది. కండిషన్స్ మరి ఆ వర్గాలలో ఉన్న పార్టీలో ఉన్న పెద్ద మనుషులకు జరిగితే ఏం లేదు, ఒక్క పొన్నాల లక్ష్మి దగ్గరనే జరుగుతుంది. నేను పదవుల కోసం లేకపోతే ఏదో దీనికోసం కాదు చేసింది. ఈరోజు నేను రాజీనామా చేయడం జరిగింది. అంతే విషయం. భవిష్యత్తు అనేది ఎవరెవరో ఏదో ఊహిస్తారు, నేను దానికేం సమాధానం చెప్పను. నా ఆవేదన చూసింది కదా, ఆ ఆవేదనకు అర్థమేమిటో ఊహించండి. ఆ ఆవేదనకి లెటర్లో ఏముందో చదవండి. నేను రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు, పదవుల కోసం కాదు. గతంలో ఎవరు మన దిగ్విజయ్ సింగ్ గారు ఓటమి తర్వాత నాకు ఎమ్మెల్సీ తీసుకోమన్నాడు, అయినా నేను తీసుకోలేదు. ఇట్స్ అ ఫ్యాక్ట్, దట్స్ అ హిస్టరీ. ఆ తర్వాతనే ఆకుల లలితకిచ్చారు.